घंटसाल कళాకారుల బృందం ఆధ్వర్యంలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు హిందూపురంలో సంగీత నివాళులు అర్పించారు. శ్రీనివాస్ అధ్యక్షతన కేవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత బాలు చిత్రపటంపై పూల వర్షం కురిపించారు. అనంతరం బాలు పాడిన పాటలను పాడి వినిపించారు. మనకు రాబో దినాల్లో జన్మిస్తాడో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుని వరప్రసాదం, దేవుని ముద్దు బిడ్డ, మనకు కూడా గొప్ప ఆరాధ్యులు. కాబట్టి అలాంటి వారిని ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకొని వారికి సంతాపాన్ని తెలియజేయడం చాలా 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 సంతోషకరం. ఎందుకంటే బాధగా ఉంది కానీ తప్పదు, పుట్టిన మనిషి గిట్టక తప్పదు. కాబట్టి అలాంటి మహానీయుని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన స్మృతులతో ఈరోజు నుంచి రాబో దినాల్లో కూడా అంటే మన పిల్లలు 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 కూడా బాలసుబ్రహ్మణ్యం అంటే మనం ఎలా అనేది ఈ ప్రపంచంలో మన దేశంలో కూడా ఆయన చాలా బాగా తెలిసిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాం. కానీ ఇంకా బాధ ఏమంటే ఈ యొక్క కోవిడ్ మీన్స్ కరోనా మహమ్మారిని జయిస్తాడని చాలా రోజులుగా మనం ప్రతి ఒక్కరూ పూజలు కూడా చేశారు. కానీ ఆ మహమ్మారి నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేకపోయాడు. అలాంటి మహానీయుణ్ణి మనం ఈరోజు తలుచుకోవడం చాలా ముఖ్యం.